హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో 29th డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు డిసెంబర్ ఈరోజు కూడా ఆల్ టైమ్ హై లోనే క్లోజ్ అయింది నిఫ్టీ. 21,778 దగ్గర క్లోజ్ అయింది. పాజిటివ్ 127 పాయింట్స్. 50 స్టాక్స్ లో 38 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 12 స్టాక్స్ మాత్రం నెగిటివ్ లో ఉన్నాయి. పాజిటివ్ లో ఉన్న స్టాక్స్ లో నిఫ్టీకి పాయింట్ వైజ్ గా బాగా గెయిన్ ఇచ్చిన స్టాక్ ఐటీసీ, దాని తర్వాత రిలయన్స్, ఎంఎండ్ఎం, భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్ ఇండియా, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి పాజిటివ్ పాయింట్స్ యాడ్ అయినాయి. సో నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ లో ఎల్ఎన్టీ, తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్, ఎల్టీఐఎం, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయింది. 48,508 దగ్గర క్లోజ్ అయింది. సో 12 స్టాక్స్ లో 11 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 1 స్టాక్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, పిఎన్బి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ అండ్ యాక్సిస్ ఫెడరల్ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి బ్యాంక్ నిఫ్టీకి. నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది ఓన్లీ ఐడిఎఫ్సి బ్యాంక్. అది కూడా మైనర్ నెగిటివ్ అనొచ్చు, పెద్దగా లేదు, 0.8, లెస్ దెన్ 1 పాయింట్. సో మిగిలిన అన్ని కూడా పాజిటివ్ గానే కాంట్రిబ్యూట్ చేశాయి. సో ఇప్పుడు టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్ 21,800 రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. అది ఆల్రెడీ ఈరోజు టెస్ట్ చేసింది. సో ఇప్పుడు మొమెంటం అయితే అప్ సైడే స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఎనీ పుల్ బ్యాక్ మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఆల్రెడీ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఇది మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా ఉండదు. సో దీనికన్నా పైన ఓపెన్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ టువర్డ్స్ 22,000, దాని తర్వాత 22,246. సో 22,000 కూడా మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ కాదు, అది సైకలాజికల్ రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్. మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ఇట్లాంటివి చూసినప్పుడు మనకి 22,240 వరకు కూడా మధ్యలో టెక్నికల్ రెసిస్టెన్స్ ఎలాంటిది కనిపించలేదు. కాకపోతే 22,000 అనేది బిగ్ రౌండ్ ఫిగర్, అక్కడ కొంత హాల్ట్ ఉండొచ్చు. అండ్ ఎందుకంటే ఎక్కువగా కాల్ రైటింగ్ కూడా 22,000 దగ్గర జరుగుతుంది, కాబట్టి అది కొంచెం రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ అన్ని కూడా మన షార్టింగ్ ఆపర్చునిటీ కాదు, మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న లెవెల్స్ మాత్రమే. బై అండ్ డిప్ మోడ్ లోనే ఉండాలి. ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి కొంచెం డౌన్ సైడ్ కి వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షార్టింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,583, దీన్ని బ్రేక్ చేస్తే 21,436 అండ్ మన కీ లెవెల్ 21,045. సో ఒక 200-300 పాయింట్స్ ఏదైనా డిప్ ఇస్తే నిఫ్టీలో మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం గతంలో అనుకున్న 48,500 లెవెల్ దగ్గరనే ఈరోజు క్లోజ్ అయింది. ఇంట్రాడేలో దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది, కానీ పైన సస్టైన్ కాలేదు. సో క్లోజింగ్ మాత్రం అక్కడే అయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ గా మనకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఈ రోజు డోజీ క్యాండిల్. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మొమెంటం స్ట్రాంగ్ ఉంది. కీ లెవెల్లో ఒక చిన్న మార్పు వచ్చింది. 47,150 మన కీ లెవెల్, తర్వాత 47,525 వీక్లీ పివోట్ లెవెల్. దీనికన్నా పైన మనకి మంచి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ సపోర్ట్ పాయింట్ 48,100, దాని తర్వాత 47,875. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు, మనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు లాంగ్స్ వెళ్ళటానికి. అయితే ఒకటి అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే ఇప్పుడు 48,500 క్రాస్ అయిన తర్వాత 48,775 టెక్నికల్ రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్ చేస్తే 49,069. ఇవి రెండు కూడా టెక్నికల్ గా రెసిస్టెన్స్ లెవెల్స్. సో మనం బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ, ప్రాఫిట్ బుకింగ్ కి ఈ లెవెల్లో ఏదైనా ఒక లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ట్రేడింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ కోసం మా వాట్సాప్ నెంబర్ 7702906749 లేదా 7995127008 ఈ రెండు నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఈ స్టాక్ వచ్చి ఇమామి. ఇమామిలో ఈరోజు డిసెంట్ మొమెంటం చూసాం. స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళింది వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్.
ఈ మంత్లీ పివోట్ క్రాస్ చేసి దానికన్నా పైన స్ట్రాంగ్ క్యాండిల్ కనపడింది, మొమెంటం క్యాండిల్ ఇది. అండ్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది హయ్యర్ సైడ్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇది బేస్ ఫామ్ అయింది కింద. మనకి ఇక్కడ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ చూస్తే ఈ ఏరియా మొత్తం మనకి ఒక మంచి బేస్ లాగా ఫామ్ అయింది, 490 or 500 లెవెల్. సో ఇక్కడ బేస్ ఫామ్ అయిన తర్వాత మొమెంటం తీసుకుంటుంది కాబట్టి ఇది స్ట్రాంగ్ గా మొమెంటం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 568 నుంచి 580 మధ్యలో. సో అది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అది మన ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఒకటి దీంట్లో 500 ని బిలో వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు. ఈ రోజు లో అనుకోవచ్చు మనం, 498 or 500 లెవెల్స్ కొంత, దానికన్నా బిలో వస్తేనే వీక్నెస్ ఉండొచ్చు దీంట్లో. సో అది మన స్టాప్ లాస్ అనుకుని హైయర్ లెవెల్లో 568 580 ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇమామిని సెలెక్ట్ చేసుకుని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి కాల్గేట్ పామలివ్ కాల్ పాల్. సో ఈ రోజు డిసెంట్ మూమెంటం, స్ట్రాంగ్ గా మూమెంట్ ఇచ్చింది. లాస్ట్ ఇక్కడ మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే ఒక డోజీ ఫామ్ అయింది ఎస్టర్డే, నిన్న జరిగిన ట్రేడింగ్ లో ఒక డోజీ ఫామ్ అయింది. ఈ రోజు ఆ డోజీని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మొమెంటం స్ట్రాంగ్ ఉంది, అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ రోజు కూడా స్ట్రాంగ్ మూమెంటమే, ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు జరిగిన వాల్యూమ్, వాల్యూమ్ షాకర్స్ లో వస్తాయి. వాల్యూమ్ షాకర్ అంటే లాస్ట్ 5 డేస్ యావరేజ్ వాల్యూమ్ కన్నా మల్టిపుల్ టైమ్స్ ఈ రోజు వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్. సో మనం కాల్గేట్ పామాలివ్ చూస్తే యావరేజ్ వాల్యూమ్ కన్నా కూడా ఈ రోజు 319% ఎక్కువ వాల్యూమ్ తో ట్రేడ్ అయింది. అట్లనే మనం ఇందాక చూసిన ఇమామి చూస్తే దాదాపు 470% హయ్యర్ వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్. హై వాల్యూమ్ తో ట్రేడ్ అయిన స్టాక్స్ లో మొమెంటం క్యాండిల్ వస్తే ఆ మొమెంటం ఇంకా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మార్కెట్ లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్టాక్స్ సెలెక్షన్ ఎట్లా చేస్తాము, వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ హైయర్ వాల్యూమ్ ఎలా చూస్తాము, ఇవన్నీ తెలుసుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇప్పుడు మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. వన్స్ డోజీని బ్రేక్ చేసింది, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈ రోజు టెస్ట్ చేసి అక్కడే ఆగింది. సో 2540 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ ద ఫిబొనాచి రీట్రేస్మెంట్. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ 2541 ని క్రాస్ చేస్తే నెక్స్ట్ మనకి హైయర్ లెవెల్లో 2780 వరకు మధ్యలో టెక్నికల్ గా ఎలాంటి రెసిస్టెన్స్ కనిపించలేదు. సో నెక్స్ట్ లెవెల్ మనం 2780 అనుకోవచ్చు. సో అక్కడ వరకు వెళ్తే అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 2541 ని క్రాస్ చేసి నిలబడాలి. మోస్ట్లీ క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఎందుకంటే స్ట్రాంగ్ మూమెంటం ఉంది అండ్ సెక్టోరియల్ మూమెంటం అండ్ మార్కెట్ మూమెంట్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళి 2700 కన్నా పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఎనీ డిప్ ఇస్ ఎ బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఒక్కటే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఈ డోజీ క్యాండిల్ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనే ఒక చిన్న పుల్ బ్యాక్ రావు, అంటే డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. అంటే ఇలాంటి లెవెల్స్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే తక్కువ నష్టంతో బయటకు వస్తాం ఇన్ కేస్ ప్రైస్ రివర్సల్ అయితే. సో హైయర్ సైడ్ లో మాత్రం మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా 2750 లెవెల్స్ దగ్గర మనం ఇందులో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాల్గేట్ పామలివ్. రేపు వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.